జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాల నాయకుల దీక్షకు దిగారు. కరీంనగర్లో చేపట్టిన నిరాహార దీక్షలో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింగోజు శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ వల్ల చాలా మంది పేద ప్రజలు కార్మికులు చేతి వృత్తి కుల వృత్తి వాళ్ళు ఉపాధి కోల్పోయారని వారికి ప్రభుత్వం అండగా ఉండాల్సిన అవసరం ఉందని చేతి కుల వృత్తుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయంగా ప్రతి కుటుంబానికి 20,000 రూపాయలు ప్రకటించాలని నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఈ రోజు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ఈ రోజు 10వ తేదీన చేతి వృత్తులకు కులవృత్తులకు మరియు చేనేత కార్మికులకు ప్రత్యేక ప్యాకేజీ కుటుంబానికి 20,000 రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పేసి ఈరోజు నిరాహార దీక్ష చేస్తున్నాం. ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒకరోజు నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఏవైతే ఈ కరోనా వల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయో చేతి వృత్తులు కానీ కుల వృత్తులు కానీ చేనేత కార్మికులు కానీ వాళ్ళకి సరైన ఆర్థిక సహాయం అందటం లేదు. గవర్నమెంట్ తక్షణమే స్పందించి కుల వృత్తుల వారికి చేతి వృత్తుల వారికి